మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మిత్ర ప్రవీణ్ మిట్టల్ని తలుచుకుంటూ అలా సముద్రం దగ్గర ఉన్న కొండపైకి నడుస్తూ పొరపాటున సముద్రంలో పడబోతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి మిత్రని వెనక్కి లాగేస్తుంది ఏంటి మిత్ర సార్ ఇది చూసుకోవాలి కదా ఇలా పరధ్యానంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే ఎలా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది చూసుకోలేదు భాగ్యలక్ష్మి అని మిత్ర అంటాడు అప్పుడే మనీషా సపోర్ట కూడా అక్కడికి వస్తుంది అలా చూసుకోలేదంటే ఎలా సార్ చుట్టూ పరిస్థితులు మనం గమనించుకోవాలి కదా అలా ఇష్టానికి వెళితే మీ ప్రాణాలకి ఏమవుతుందో మీరు కొంచెం కూడా ఆలోచించరా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది చూడు భాగ్యలక్ష్మి నీ ఎదురుగా ఉన్నది నీ బాస్ నువ్వేదో కాపాడావని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ చూసుకోరు ఇక్కడ అని మనీషా అంటోంది చూడండి మేడం ప్రాణం వరకు వచ్చినప్పుడు అయినా ఒకటే మన కింది ఎంప్లాయ్ అయినా ఒకటే ప్రాణాలని కాపాడుకోవాలి కదా ప్రాణాలే లేనప్పుడు ఇక మనిషి ఉండి కూడా ఏం లాభం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను జాగ్రత్తలు చెప్పడానికి తాహతులతో పని లేదు అని లక్ష్మి అంటుంది వాట్ డూ యూ మీన్ నాతో నువ్వు దురుసుగా మాట్లాడతావా ఎంత ధైర్యం నీకు అని మనీషా అరుస్తూ ఉంటుంది చూడు మనీషా భాగ్యలక్ష్మి చెప్పింది కరెక్టే కదా తను నన్ను కాపాడింది జాగ్రత్తలు చెప్తోంది దీంట్లో తాహతులు చూడాల్సిన అవసరం లేదు ఇక ఆపేసాయి మనీషా అని మిత్ర అంటాడు సపోటా ఈ బీచ్ అయిపోయింది కదా ఇంకెక్కడికి వెళ్దాం అని అంటే ఇక్కడ ఒక శక్తివంతమైన చర్చి ఉంది సార్ అక్కడికి వెళ్తే కోరికలన్నీ తీరుతాయి మనం వెళ్దామా అని అనడంతో అలాగే నని మిత్ర అంటాడు దేవయాని తన టేబుల్ మీద ఉన్న డూప్లికేట్ కీని చేతుల్లోకి తీసుకొని చూసుకుంటూ ఉంటుంది వసే లక్ష్మి అరవింద్ హారాన్ని అడ్డు పెట్టుకొని అరవింద్ అహంకారాన్ని పాతాళంలోకి నెట్టేయాలనుకున్నాను అరవింద్ యొక్క పరువుని గంగపాలు చేయాలనుకున్నాను నువ్వు అడుగడుగునా నాకు అడ్డు పడుతూనే ఉన్నావు ఏదో ఒక విధంగా నేను నీ అడ్డు తొలగించుకోవాలి అని దేవయాని లక్ష్మిపై మండిపడుతూ అనుకుంటూ ఉంటుంది అప్పుడే జగదీశ్వర్ దగ్గర నుంచి కాల్ రావటంతో ఏంటి ఇలా చేసావు సర్ప్రైజ్ అంటూ దేవయాని అంటుంది ఏమీ లేదు రేపు అందరం మీ ఇంటి వస్తున్నాం అని అంటే ఏంటి ఎంత సడన్గా అని దేవయాని అంటుంది అంటే మనం పెళ్ళి పెట్టుకుందామని అనుకున్నామే కానీ ముహూర్తాలు ఏమీ పెట్టుకోలేదు కదా అందుకే రేపు పూజారి గారితో సహా అక్కడికి వస్తాము పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసుకుందాం అని అంటే అలాగే తప్పకుండా రండి ముహూర్తాలు పెట్టేసుకుందాం అని దేవయాని అంటుంది అమ్మయ్య ఆ లక్ష్మి లేనప్పుడే జగదీశ్వర్ వాళ్ళు వస్తున్నారు ముహూర్తాలు గట్రా పెట్టేసుకుంటే ఇక ఏ అడ్డు ఉండదు తర్వాతి కార్యక్రమాలు తర్వాత సజావుగా జరిగిపోతాయి లక్ష్మి ఉంటే మళ్ళీ ఏదో ఒక అడ్డుపుల్ల వేసి గొడవలు చేసేది అని దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇక సపోటా ఇదే సార్ ఆ శక్తివంతమైన చర్చి అంటూ ఒక చర్చి దగ్గరికి తీసుకువస్తారు ఇక్కడ ఇక్కడేంటి తాళాలన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి అని మనిష అంటే ఇక్కడ మనం తాళం లాక్ చేసి కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని సపోటా చెప్తారు అయితే మొదటగా నేనే వేస్తాను అని మనిష అంటుంది అలాగే నీ కోసం నేను తాళం కూడా తీసుకువచ్చాను అని సపోటా ఒక తాళాన్ని ఇస్తాడు బంధం నుంచి మిత్ర వేరైపోవాలి నేను మిత్ర త్వరలోనే కలిసి సంతోషంగా కాపురం చేసుకోవాలి అని కోరుకుంటూ తాళం వేయబోతూ ఉంటుంది అయితే మనీష చేతిలో ఉన్న తాళం కింద పడిపోవటంతో ఆగండి మనీష మేడం ఇక మీరు తాళం వేసి కూడా లాభం లేదు ఒకసారి వేస్తున్న తాళం కింద పడిపోతే దానికి విలువ ఉండదు అని అంటే నువ్వు చెప్పినంత మాత్రాన నా కోరిక నెరవేరుదా ఏంటి అని మనీష అంటుంది అంటే ఇక్కడ తాళం కింద పడిపోతే ఆ కోరిక నెరవేరదని అందరూ కోరుకుంటారు అందరూ అనుకునేదే నేను చెప్పాను అని సపోర్ట్ అంటాడు అయినా కూడా సరే నా కోరిక నెరవేరుతుంది అని మనీషా మళ్ళీ అదే కోరికను కోరుకుంటూ తాళం లాక్ చేస్తుంది లక్ష్మి మేడం ఇప్పుడు మీరు వేయండి అని అంటే మిత్రని కాపాడుకునే ధైర్యాన్ని శక్తిని ప్రసాదించమని లక్ష్మి కోరుకుంటూ ఆ తాళాన్ని లాక్ చేస్తుంది మిత్ర సార్ ఇప్పుడు మీరు కూడా వేస్తారా అని సపోర్టా అనడంతో ఇప్పుడు అంత అర్జెంటుగా నాకు కోరికలు తీరాల్సినవి కూడా ఏమీ లేవు అవసరం లేదులే సపోటా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని అంటే మీకు అదిరిపోయేది చూపిస్తాను రండి అంటూ సపోటా వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు తర్వాత బామ్మ అసలు ఈ నొప్పులతో వేగలేకపోతున్నాను అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే సంజన అటుగా వెళ్తుంటే ఇంట్లో ఏంటి ఏ చెడి చప్పుడు వినపడట్లేదు ఎవరూ కనిపించట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటే అద పెద్దనాన్న పెద్దమ్మ వివేక్ ఆఫీస్ పనులు చూసుకోవడానికి బయటికి వెళ్లారు ఇక అమ్మ ఎక్కడో ఉంది మిత్ర అన్నయ్య మనీష వదిన ముగ్గురు కలిసి టర్కి వెళ్ళిన విషయం తెలిసిందే కదా ఇక ఉన్నది మన ఇద్దరమే అని అంటే లంకంత కొంప పెట్టుకొని ఎవరూ కూడా లేకుండా ఇలా ఉంటే చాలా ఏమీ బాగుండదు అని బామ్మ అంటుంది అదిగో పెద్దమ్మ వాళ్ళు వచ్చేశారని సంజన అంటుంది అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి అక్క మీకు గుడ్ న్యూస్ రేపు జగదీశ్వర్ వాళ్ళు వస్తున్నారు ముహూర్తాలు పెట్టుకొని శుభలేఖలు రాయించుకుంటారంట అని అంటే సరే దేవయాని అలాగే కానివ్వు అని అరవింద అంటుంది అయితే అప్పుడే ఏంటి పెద్దమ్మ బాధపడుతున్నావు అని వివేక్ ఆండంతో అంటే ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మిత్ర కూడా ఉండేవాడు కదా ఈసారి లేడు కదా అని అరవింద అంటుంది అవునక్క నాకు కూడా బాధగానే ఉంది మరి మిత్ర వచ్చే వరకు

అయినా కూడా మగపెళ్ళి వాళ్ళు తొందర పెడుతుంటే కాదనలేకపోయాను నీ ఇష్టమక్క నువ్వు వద్దంటే పోస్ట్ పోన్ చేద్దాం అని అంటే అవసరం లేదులే దేవయని అని అరవింద అంటుంది ఇప్పుడు శుభ్రేఖలు మాత్రమే కదా రాసేది మిత్ర వచ్చిన తర్వాత పెళ్లి జరిపించి దగ్గర ఉండి చెల్లెల్ని సాగనంపుతాడులే అని బామ్మ చెప్తుంది సంజన నీకు పెళ్లి గడియలు దగ్గరికి వస్తున్నాయి నువ్వు పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి అని అరవింద అంటుంటే అవన్నీ కూడా స్వతహాగా వచ్చేస్తాయిలే అరవింద అని జయదేవ్ అంటాడు నువ్వు అంతా సంతోషమే కదా అని అరవింద అంటుంటే సంజన నా ఏమీ మాట్లాడకుండా నుంచి వెళ్తుంది అదేంటి దేవయాని పెళ్ళి మాట ఎత్తగానే సంజన అలా వెళ్ళిపోతోంది అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలేదు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అంటే అబ్బా అదేం కాదక్క పెళ్ళి అనగానే కొంచెం ఎక్కువ సిగ్గుపడుతోంది అంతేనని దేవయాని అంటుంది ఓ అది సిగ్గా సరేలే అని అరవింద అక్కడి నుంచి వెళ్తుంది దేవయాని సంజన్ దగ్గరికి వచ్చి సూర్ సంజన నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నీ చేతులతో కానీ నీ మాటలతో కానీ తెలిసేలా చేసావా చెప్పాను కదా ఈ తల్లి నీకు ఉండదని గుర్తుపెట్టుకో అని అసలు సంతోషతో ఖచ్చితంగా ఈ పెళ్లి జరిగే తీరాలని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది ఇక సంతోష్ ని తలుచుకుంటూ సంజన బాధపడుతూ ఉంటుంది మిత్ర వాళ్ళందరూ కూడా ఒక హోటల్లో లంచ్ తింటూ ఉంటారు మనీషా ఇంతకీ నువ్వు ఏం కోరిక కోరుకున్నావు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే నా కోరిక ఏంటో నీకు కూడా తెలుసు కదా మిత్ర అదే కోరుకున్నాను నా కోరిక అంతా కూడా అదొకటే అని మనీషి చెప్తూ ఉంటుంది కానీ ఏం లాభం మనీషా మేడం మీరు కోరుకున్న కోరిక అసలు నెరవేరదు ఎందుకంటే మీ తాళం కింద పడిపోయింది కదా కాబట్టి తీరే అవకాశమే లేదు అని సపోర్ట్ అంటాడు చూడు నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడావంటే ఈ పోర్కుని నీ గొంతులో దింపేస్తాను జాగ్రత్త ఇక మాట్లాడకుండా పెట్టింది తిను అని మనీషి అంటుంది అప్పుడే లక్ష్మికి ఉన్నట్లుండి పొడమాలడంతో అయ్యో భాగ్యలక్ష్మి అంటూ మిత్ర దగ్గర ఉండి వాటర్ తాగిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనిష కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిత్రకి పోను పోను దయాగుణం ఎక్కువైపోయింది ఇలాంటప్పుడే నేను మిత్రని డైవర్ట్ చేసి పక్కకు తిప్పుకోవాలి అని మనసులో అనుకుంటూ వెంటనే తాను కూడా కావాలని వెక్కిళ్లు రాకున్నా కూడా వెక్కిళ్లు పెడుతూ ఉంటుంది అయితే మిత్ర మనీషవ వైపు చూసే లోపలే సపోటా ఇదిగోండి వాటర్ అంటూ వాటర్ గ్లాస్ అందిస్తూ ఉంటాడు దాంతో మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాకు వెకిళ్ళు ఆగిపోయాయి మర్యాదగా గ్లాస్ కింద పెడతావా లేదా అని మనీషా వార్నింగ్ ఇస్తుంది సపోటా మాత్రం ప్రేమగా వైపు చూస్తూ ఉంటాడు మనీషా మేడం నా లంచ్ అయిపోయింది నేను రూమ్కి వెళ్తున్నానని లక్ష్మి అంటుంది అలాగేనని మిత్ర మనీషా చెప్తారు తర్వాత మిత్ర మనీషా ఇద్దరూ కూడా నడుస్తూ వెళ్తూ ఉంటే హాయ్ మిత్రానందన్ అంటూ ప్రవీణ్ మిట్టల్ పలకరిస్తూ ఉండటంతో మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నన్ను గుర్తుపట్టావా ఆ మనిషా నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది నేను నీకెవరో తెలియకపోవచ్చు కానీ నువ్వు మాత్రం నాకు చాలా బాగా తెలుసు ఎంతైనా నువ్వు తనని ప్రేమించావు అయినా కూడా నువ్వు వేరొక అమ్మాయిని మిత్రకి ఇచ్చి పెళ్లి చేసి నీ ప్రేమని త్యాగం చేశావు నువ్వు మిత్రను కాపాడుకోవటం కోసం చేస్తున్న త్యాగం అంతా ఇంత కాదు అని ప్రవీణ్ మిట్టల్ చెప్తుంటే థ్యాంక్ యూ సార్ అని మనీష చెప్తుంది మనీష నువ్వు లోపలికి వెళ్ళు అని మిత్ర కోపంగా చెప్తూ ఉంటాడు అది కాదు మిత్ర అని మనీషా అంటుంటే ఐ షెడ్ గో అని మిత్ర మళ్ళీ చెప్పటంతో మనీషా అక్కడి నుంచి వెళ్తుంది చూడు మిత్ర నీ వికీపీడియా అంతా కూడా నా చేతుల్లో ఉంది నన్ను అవమానించారు కదా నాకు గొప్ప అవార్డు వస్తే నేను మోసంతో ఆ అవార్డును గెలుచుకున్నారని నేను తలదించుకునేలా చేశారు నిన్ను నీ నాన్నని నేను వదిలిపెట్టను నాకు జరిగిన అవమానాన్ని నేను నీ కూడా జరిగేలా చేస్తాను ఈ ప్రవీణ్ మిఠల్ తలుచుకుంటే ప్రళయం వస్తుంది చూస్తూ ఉండు నీ జీవితంలో రాబోయేది ప్రళయమే అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే మిత్ర చిట్కలు వేస్తూ అతన్ని పిలుస్తూ నాణ్యత లేకుండా అగ్గి లాంటి ఇండ్లు కట్టారు మీరు చేసింది మోసం కాబట్టి నీకు తగిన బుద్ధి చెప్పాను అయినా కూడా నీకు ఇప్పటికైనా తెలియ అనుకుంటే నీకు రాలేదు కదా కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసలుకుంటే బాగుంటుంది అని మిత్ర కూడా అతనికి పెద్ద రేంజ్లో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు